సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు ఎమ్మెల్సీ కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీ లికర్ స్కామ్ లో రేపు విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే కవిత హాజరవుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. మొండిలాగే తన ప్రతినిధులను ఈడీ ఆఫీస్ కి పంపిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. మహిళగా తనను ఈడీ ఆఫీసుకు విచారణకు పిలవడాన్ని సుప్రీంలో సవాల్ చేశారు కవిత. ఈడీ సమన్లను కొట్టేయాలని కోరారు. ఆమె పిటిషన్ పై ఈ నెల 24న విచారణ జరపనుంది సుప్రీం కోర్టు. దీంతో ఈడీ కూడా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును కోరారు ఈడీ అధికారులు. దీంతో ఇరుపక్షాల వాదనలు విననుంది సుప్రీం కోర్టు. ఆ తర్వాతనే తన నిర్ణయాన్ని వెలువరించనుంది. రైట్, ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి దినకర్ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. దినకర్, ఏదైతే ఈ ఈడీ విచారణ ఉందో దీనిపై ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. కవిత హాజరవుతారా లేదా అనే దానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. పూర్తి డీటెయిల్స్ అందించండి. మరి కాసేపట్లో కవిత ఢిల్లీకి బయలుదేరనున్నారు, ఢిల్లీకి రానున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆవిడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మొన్న శుక్రవారం సాయంత్రం కేవియట్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈడీ ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉంది. ఎవరైతే లిక్కర్ స్కామ్లో అనుమానితులుగా ఉన్నారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా ఒక దగ్గర కూర్చోపెట్టి కన్ఫ్రంటేషన్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలో ఈడీ ఉన్నటువంటి నేపథ్యంలో కేవియట్ దాఖలు చేయడం కూడా అత్యంత కీలక పరిణామం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కవిత, మొదట మనకు అందినటువంటి సమాచారం కావచ్చు, ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్ కావచ్చు, ఆమె సోమవారం విచారణకు హాజరు కాదు, తన ప్రతినిధి ద్వారా ఈడీ కార్యాలయానికి ఒక సమాచారం పంపిస్తుందని మొదట అనుకున్నారు. అయితే నిన్న కేవియట్ సుప్రీంకోర్టులో వేసిన ఈడీ వేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి బయలుదేరి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, తమ ప్రతినిధిని పంపుతారా సమాచారం ఇచ్చి, లేకపోతే తనే హాజరవుతారా అన్న దానికి సంబంధించి కూడా ఇంకొక క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కేవియట్కి సంబంధించినటువంటి అంశంలో ఈడీ పట్టుదలగా ఉంది. ఆ తర్వాత తమను సంప్రదించకుండా, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆర్డర్లు పాస్ చేయకూడదని చెప్పి కేవియట్ వేసినటువంటి నేపథ్యంలో రేపు విచారణ అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితిగా మనం భావించాలి. ఒకటి, రామచంద్ర పిల్లయ్యకి సంబంధించినటువంటి కస్టడీ కూడా రేపు ముగియనుంది. ఆ తర్వాత 23వ తారీఖున సిసోడియా కస్టడీ కూడా ముగియనుంది. తర్వాత బుచ్చిబాబు, ఎవరైతే మాజీ ఆడిటర్ కవితకు పనిచేశారో ఆడిటర్ కూడా నోటీసులు ఎప్పుడు ఇచ్చినా కానీ అందుబాటులో ఉండాలని చెప్పి స్పష్టం చేసినటువంటి నేపథ్యం, ఇప్పటికే విజయ్ అరోరాను వారందరినీ కూడా విచారించినటువంటి నేపథ్యం, దానితో పాటు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డిలు కూడా సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో సోర్ రేపు అత్యంత కీలకంగా భావిస్తుంది. ఒకవేళ రేపు కవిత కానీ హాజరైతే మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ఆయన ఏ రోజు హాజరు కావాలన్న దానిపైన ఇంకా క్లారిటీ రానటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అరుణ్ రామచంద్ర పిల్ల యొక్క కస్టడీని పొడిగిస్తారు. రేపు కవిత కనుక విచారణకు హాజరైతే ఆమెను కూడా రామచంద్ర పిల్లయ్యతో కలిసి విచారించడానికి మరింత కస్టడీ యొక్క గడువును మరింత పెంచాలని కూడా కోరే అవకాశం ఉంది. అంటే దినకర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి రేపు విచారణకు హాజరవుతారు అని అనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మన 16వ తారీఖున ఆమె విచారణకు హాజరవుతుందని చివరి నిమిషం వరకు అందరూ భావించినటువంటి పరిస్థితి. అయితే తనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు, మహిళకు సంబంధించినటువంటి హక్కు కావచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పులో ఇంకా మహిళలు విచారించే విధానం పైన సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంశం పూర్తిగా తేలేంత వరకు, ఈ నెల 24వ తారీఖున పూర్తి స్థాయి విచారణ వచ్చేంత, విచారణ తేలేంత వరకు, సుప్రీంకోర్టు యొక్క తీర్పు వచ్చేంత వరకు కూడా తాను హాజరు కాబోనని చెప్పి మొన్న 16వ తారీఖున పంపినటువంటి లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే తాజాగా 2 రోజుల కిందట శుక్రవారం కేవియట్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా చాలా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ కవితతో పాటు కోర్టుకు కూడా పంపినటువంటి నేపథ్యంలో ఆమె హాజరవుతారా లేదన్న దానికి సంబంధించి మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆమెకి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, రేపు ఉదయం సోమభరత్ ద్వారా పంపిస్తారా మరొకసారి ఏదైతే ఈడీ కోరినటువంటి సమాచారంతో, లేదా నేరుగా హాజరవుతారా అన్నది. సుప్రీంకోర్టులో
కేవేట్ పిటిషన్ వేసింది ఈడి కనుక ఈడి వాదనలు విన్న తర్వాతనే దీనికి సంబంధించి పూర్తిగా పూర్తిగా విన్న తర్వాతనే తీర్పు ఇవ్వాలని దీనిపైన ఆర్డర్లు పాస్ చేయాలని కేవేట్ లో ఈడి కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా కవిత కనుక హాజరైతే పూర్తి స్థాయిలో ఈ 11 మంది నిందితులుగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారందర్నీ కూడా మరొకసారి ఈడి తన అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా విచారిస్తుంది అలాగే కీలకంగా భావిస్తున్నటువంటి కవిత కావచ్చు తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు సిసోడియా కావచ్చు తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లై బుచ్చిబాబు తర్వాత విజయ రాఘవ రెడ్డి శరత్ చంద్ర రెడ్డి అంటే ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా కన్ఫ్రంటేషన్ చేసే అవకాశం ఉందని భావించాలి మరి రేపు కవిత హాజరు అవుతారా అన్నది మాత్రం ఈ రోజు రాత్రికి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది రేపు ఒకవేళ ఆమె హాజరైతే ఖచ్చితంగా 11 గంటల ప్రాంతానికి ఈడి కార్యాలయానికి చేరుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని మనం భావించాలి ఓకే దినకర్